Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Violate chestna 20 vahana chodakulu unnaru. Vaatinniti meda katinanga fine veyali ani Andhra Pradesh Jagan Mohan Reddy gar prabhutvam teeskunna nirnayanni చాలా మంది స్వాగతిస్తుంటే కొంతమంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అలాగే కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రికలు కానీ టీవీ మాధ్యమాలు కానీ విపరీతంగా దుమ్మెత్తు పోస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరంలో ట్రాఫిక్ రూల్స్కు సంబంధించి చట్టంలోని మోటార్ వెహికల్ చట్టంలో ఒక 31 సెక్షన్ల్ని అమెండ్ చేస్తూ మార్పు చేస్తూ పార్లమెంట్ తీర్మానం చేయడం జరిగింది. పార్లమెంట్ తీర్మానం చేసినటువంటి రూల్స్ అంటే మార్పులు చేసినటువంటి 31 సెక్షన్లలో కూడా అన్ని చట్టం చేసి రాష్ట్రాలను అమలు చేయమని పంపిస్తూ దానిలో ఒక 20 అంటే ఆ 31 సెక్షన్లో 20 సెక్షన్లు ఏ రాష్ట్రం కూడా మార్పులు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి పంపితే మరొక 11 సెక్షన్లో మాత్రం అంటే పెనాల్టీలు విధించే దాంట్లో కాంపౌండింగ్ ఫీజు అంటారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ భాషలో. ఆ కాంపౌండ్ ఏదైనా తప్పు చేసినప్పుడు ట్రాఫిక్ వైలేట్ చేసినప్పుడు కోర్టుకు పెట్టకుండా దాన్ని ఏదైతే మనం స్టేషన్ బెయిల్ అని ఎలా మాట్లాడుకుంటుంటామో అట్లాగే కాంపౌండ్ ఫీజు వసూలు చేసేదానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అవకాశం ఉంటుంది. అలా కాంపౌండింగ్ చేయటానికి ఒక 11 సెక్షన్లో మాత్రం రాష్ట్రాలకి వెసులుబాటు కల్పిస్తూ ఈ చట్టంలోని 31 సెక్షన్లను మార్పులు చేయడం జరిగింది. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఎన్ని కూడా కేంద్రం చేసినటువంటి చట్టాన్ని వారి రాష్ట్రంలో కూడా అమలు చేయడం ప్రారంభించారు. దానిలో భాగంగానే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేరకు కూడా ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ అంటే కేంద్రం తప్పనిసరిగా పాటించాల్సినటువంటి చట్టంలోని 20 సెక్షన్లని మనమే ముట్టుకోలేని పరిస్థితిలో ఒక 11 మన దగ్గర ఉన్నప్పుడు దానిలో ఏది మార్చచ్చు ఏది పెంచచ్చు ఏది ఏం చేయొచ్చు అలా ఉంచొచ్చు అనే దాంట్లో సమీక్ష జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కఠినంగా ఎవరైతే ట్రాఫిక్ వైలేషన్స్ చేస్తున్నారో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా ఎదుటివారి అంటే మన తప్పుల వల్ల ఎదుటివారి ప్రాణాలని తీస్తామేమో ఎదుటివారిది ప్రాణం పోతే ప్రాణం కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా బజారును పడే పరిస్థితి ఉంటుందనే యొక్క స్పృహ లేకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా వాహనాలని రూల్స్కు విరుద్ధంగా నడిపేదానికి ప్రయత్నం చేస్తున్నారో వారి పట్ల కఠినంగా ఉండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం కథనాలు రాయటం రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయాలని చెప్పని ఉన్నారని కథనాలు రాయటం మరి వారి విఘ్నత ఏంటో మనకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఎవరైతే పుంకాను పుంకాలుగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎవరైతే రూల్స్ విరుద్ధంగా వాహనాలు నడిపేటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేక వార్తలు రాస్తున్నారో వారిని ఒక చిన్నగా అడుగుతున్నాను. ఒకవేళ మనమే లేకపోతే మీరే రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎవడో నాలాంటోడు అడ్డగోలుగా రూల్స్కు పాటించకుండా మీకేదన్నా నష్టం చేస్తే అది సహేతుకంగా ఉంటుందా? ఇది ఎంతవరకు ధర్మం అది? ఇప్పుడు అసలు రూల్స్ ప్రకారం నడిచే వాళ్ళ జోలికి ప్రభుత్వం వస్తుందా? ప్రభుత్వం ఏం చెప్తుంది? లైసెన్స్ ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి రమ్మంటుంది, వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళనే రోడ్డు మీదకి తీసుకురండి వెహికల్ని అని చెప్తుంది. ఏదైనా కారు కానీ లేదా లారీలు కానీ అన్నీ కూడా కండిషన్లో ఉండి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటేనే వెహికల్ తీసుకురండి.
అన్ని అన్ని సర్టిఫికెట్లు బాగున్నప్పుడు అసలు ఎవరికి భయం ఉంటుంది? భయం భయపడాల్సిన పనే ఉంది. అంటే మేము అడ్డగోలుగా అసలు మాకు లైసెన్స్ అక్కర్లేదు, లేదా నా కొడుకు లైసెన్స్ అక్కర్లేదు, నేను కారు ఇచ్చేస్తాను, లేదా మోటార్ సైకిల్ ఇచ్చేస్తాను, రోడ్డు మీద వదిలేస్తాను అని అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని సమాజంలో ఉన్నటువంటి ఈ పత్రికా మాధ్యమాలు కానీ రాజకీయ పార్టీలు కానీ సమర్థించే పరిస్థితులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే చెప్తుంది ప్రజలందరికీ, మీరు ఖచ్చితంగా రూల్స్ పాటిస్తే మీ జోలికి ఏ ప్రభుత్వం అని పోలీసు కానీ ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మీ ఎవరి జోలికి రాదు. రూల్స్కి విరుద్ధంగా అడ్డగోలుగా ప్రవర్తించిన వారికి నాకు అసలు ఏ చట్టం లేదు, ఎదటోటి చచ్చిపోయినా పర్లేదు, నా ఇష్టారాజ్యంగా నా ఇష్టంగా నేను వస్తాను అనుకున్న వారికి మాత్రమే ఇది భయం కోల్పోయేటువంటి లేదా ఇబ్బంది కలిగించేటువంటి రూల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, బాధ్యత లేకుండా అంటే సమాజం పట్ల సమాజంలోని వ్యక్తుల పట్ల బాధ్యతతో ఉంటాము, వారి కోసం అహర్నిశలు పనిచేస్తామని చెప్పని రాజకీయ పార్టీలు పెట్టుకుని ఇట్లా అంటే ప్రతి దాంట్లో కూడా రాజకీయాలని వెతుక్కునేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి లక్షణాన్ని గుర్తెరగండి. అలాగే ఎవరైతే పత్రికల్లో అచ్చులు వేస్తున్నారో వీటికి వ్యతిరేకంగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, అంటే రూల్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళకి లైసెన్స్ లేకపోయినా పర్లేదు, వెహికల్కి లారీలకు కానీ బస్సులకు కానీ లేదా కారులకు కానీ బ్రేకులు లేకపోయినా పర్లేదు, ఫిట్నెస్ లేకపోయినా పర్లేదు, వాటి పార్ట్లు డోర్లు లేకపోతే ముక్కలు ముక్కలుగా ఓడి రోడ్డు మీద పడి పక్క వాళ్ళ మీద పడి అది ప్రమాదం జరిగినా కూడా పర్లేదు, ఎవరి ప్రాణాలు పోయినా పర్లేదు అనే రీతిలో మీరు ప్రజలకు వార్తలు అందించడం ఏమాత్రం ధర్మం అనేది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. కాబట్టి ప్రజలందరినీ కూడా అలాగే కొంతమంది ఫేస్బుక్లో పెడుతున్నారు ముందు గుంతలు బాగు చేయండి తర్వాత లేకపోతే రాజకీయ పార్టీలు కానీ టీడీపీ వారు కానీ సెటారికల్గా మాట్లాడుతున్నారు, ముందు గోతులు పోడ్చండి తర్వాత ఫైనల్ సంగతి అని. గోతులకి ఫైనల్కి సంబంధమే ఉంది? గోతులు అనేది వర్షాకాలం అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అత్యధికంగా దేశమంతా పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 2.5 మాసాల పాటు ఎడతెరిపి లేనటువంటి వర్షాల వలన తారు రోడ్డుకు ఉండేటువంటి బీటీ రోడ్డుకు ఉండేటువంటి సహజ లక్షణంగా వర్షాల్లో నీళ్లలో రోడ్డు ఉన్నప్పుడు వెహికల్స్ వెళ్తున్నప్పుడు గోతులు పెద్ద అవ్వటం అనేది సహజం, ప్రతిసారి జరిగేదే. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వర్షాలు లేకపోవడం వలన చిన్న గోతులుగా ఉన్నాయి అందుకోసం అని చెప్పని వారే చెప్తున్నారు. 5 ఏళ్ళు వారు ఎక్కడ రోడ్లు సరిగ్గా నిర్మాణం చేయని పరిస్థితులన్నీ కూడా ఇవాళ మనందరం ఆ పాపాలను భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2500 కోట్లని కేవలం రోడ్లు గోతులు పూడ్చటానికి అవన్నీ కూడా రోడ్లు సరిచేయటానికి నిధులు మంజూరు చేయడం జరిగింది, టెండర్లు పిలుస్తున్నారు, వర్షాలు ఆగంగానే చలికాలం మొదలవగానే రోడ్లన్నీ కూడా గుంతలన్నీ పూడతాయి. కాబట్టి గోతులున్నంత మాత్రాన అంటే గోతులుంటే మనం అడ్డగోలుగా తోలొచ్చా, లైసెన్స్ లేకుండా తోలొచ్చా, చిన్నపిల్లలు కారులు తోలేయచ్చా, నిర్లక్ష్యంగా తోలొచ్చా, ట్రాఫిక్ ఎదురెళ్ళొచ్చా కారు, అంటే ప్రభుత్వంలో ఒక చిన్న లోపం లేదా అంటే సరిచేయటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అంటే ఇన్ని కూడా ఒక టీవీ ప్రోగ్రామ్స్లోనో సెటారికల్గా అంటే హాస్యం పండిస్తాకి ఛానల్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి, వాటిల్లో బాగుంటుంది సెటైర్లు, కానీ వాస్తవ రూపంలో అదే ఒక నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా ఒక వ్యక్తి రావటం వలన లేదా గుద్దటం వల్ల మన ఇంట్లో మన సొంత తమ్ముడు అన్నయ్యో మన తండ్రో చనిపోతే గోతులకిను దీనికి సంబంధం ఏముంటుంది? ప్రభుత్వం ఒక రూల్స్ తయారు చేసింది, దీన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తాం, ప్రచారం చేసి ఇవన్నీ చేయటం అనేది ఉంటుంది. ఒక ఆయన ఎవరో మాట్లాడతాడు ఎప్పుడు అంటే బయట ప్రపంచానికి వచ్చే పరిస్థితులు మర్చిపోయినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, భరత్ అనే సినిమా 4-5 సార్లు చూసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకని పెట్టాడు ఇవన్నీ అని చెప్పని. అంటే భరత్ అనే సినిమా చూసినప్పుడు మీరు చప్పట్లు కొట్టండి, అట్ట ఎవడు చేయడు రాజకీయ నాయకుడు అని చెప్పి మాట్లాడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే లక్ష్యం, ఇవాళ 20 నిమిషాల్లో మనిషిని కనుక హాస్పిటల్లో చేరిస్తే ప్రాణాలు కాపాడితే ప్రాణాలు నిలబడతాయి అని చెప్పని 100 కోట్లు ఖర్చు పెట్టి మనం అంబులెన్స్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే ఒక 20 నిమిషాల్లో మనం మనిషిని తీసుకెళ్లే పరిస్థితి ఉంటే మనిషి బతుకుతాడనే ఆలోచన చేసినటువంటి వాళ్ళం, ఒక నిర్లక్ష్యంగా తోలేటువంటి వ్యక్తుల్ని బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి వ్యక్తుల్ని కట్టడి చేయటానికి కఠినంగా ఉండటం అనేది
మంచిగా తీసుకోమని చెప్పని ఒక మంచి సదుద్దేశంతో ప్రాణాలను నిలపడం కోసమే ప్రాణాలను అలక్ష్యంగా ప్రాణం అంటే ఎదుటివాడి ప్రాణం అంటే అలక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా చూడటం కోసం కంట్రోల్ చేయడం కోసమే ఈ రూల్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లాగే దీనిలో మా అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లేనటువంటి ఇచ్చినటువంటి చట్టాల్లో ఓవర్లోడ్ కానీ లారీల్లో హైట్కి ఎక్కువ నిర్దేశిత ఎత్తు కన్నా ఎక్కువ లోడ్ చేస్తే కనుక పెనాల్టీలు ఉన్నాయి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవకాశం లేనటువంటి ఇవి ఉన్నాయి దాన్ని కూడా సానుభూతితో రిప్రెంటేషన్ వచ్చినాయి అన్ని కూడా సానుభూతితో కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు పంపించి దాన్ని సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రజలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ చట్టం లేదా ఈ ఫైన్స్ అనేవి కూడా అడ్డగోలుగా తోలే వారికి మాత్రమే వారిని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే అనేది విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే సంక్షేమం కోసం 65,000 కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఈ చిన్న చిన్న ఫైన్ల కోసం వీటి మీద ఆధారపడేటువంటి ఆలోచనలు ఉండవనేది తప్పుడు ప్రచారాలను మాత్రం మీరు రిసీవ్ చేసుకోబాకండి పట్టించుకోవద్దని చెప్పని విజ్ఞప్తి చేస్తూ సక్రమమైనటువంటి పేపర్లతో లైసెన్స్ ఉన్నవారు రూల్స్ ప్రకారమే వెహికల్ నడిపిన వారికి మాత్రం ఇది శ్రీరామ రక్షగా ఉండేటువంటి చట్టం అని చెప్పనిది కూడా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.